ఓకే మనం ఏంటంటే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ కొండ మీద అసలు మేము ఉన్నది చాలా పెద్ద కొండ మీద ఉన్నాము. ఈ కొండ మీద ఆ పైన కనిపిస్తుంది చూడండి ఆ గుడి. ఇప్పుడు ఆ గుడి దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాము. అక్కడ ఏంటి ఇంకా స్టోరీ ఏముంది, అది ఎందుకు అలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు దీంట్లో తెలుసుకుందాం రండి. కానీ చూడండి ఒకసారి ఎంత హైట్ లో ఒక చిన్న ముక్క ఇరిగిపడ్డట్టు ఎంత బాగా కనిపిస్తుంది అది. అంటే ఇదంతా ఒకలా ఉంటుంది కొండ, ఒక్కటి ఒకటి ఏంటంటే సపరేట్ గా ఉంటుంది. ఏంటంటే అది హనుమంతుడు సంజీవిని ముక్క ఎత్తుకొని వచ్చేటప్పుడు ఓ చిన్న ముక్క ఇరిగి అక్కడ పడిందంట సంజీవిని కొండలోంచి. సరే పరి చూద్దాం పదండి. చాలా హైట్ లో ఉన్నాం ఇప్పటికే మనం, కానీ ఇప్పుడు మనం ఇంకా హైట్ వెళ్ళాలి అక్కడ దాకా. చూడండి అక్కడ దాకా హైట్ లో చూడండి, ఒక చిన్న ముక్క ఇరిగి పడి సంజీవిని పర్వతం నుంచి దాని మీద ఒక గుడి కట్టారు. చాలా దూరంగా ఉంది ఇది. నిజంగా ప్రస్తుతానికి మేమున్నదే చాలా ఎత్తులో ఉన్నాం కొండలో. చిన్న పర్వతం లాగా ముక్కలాగా వచ్చి విరిగి పడించండి. సంజీవిని పర్వతం ముక్క ఆంజనేయ స్వామి తీసుకుపోయేటప్పుడు ఏంటంటే ఇక్కడ వనపర్తి దగ్గర ఒక చిన్న ముక్క ఇరిగి పడింది. ఈ ముక్క చూడండి, ఆ కొన్ని చిన్న ముక్క ఇరిగి పడినట్టుండి దాని మీద ఏంటంటే ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే మేమే చాలా ఎత్తు కొండల మీద ఉన్నాం. ఇక్కడ ఏంటంటే దట్టగా పొగమంచు అల్లుకుపోవడం వల్ల సరిగా కెమెరా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను మీరు వనపర్తి కోట మీద వనపర్తి కొండ మీద ఉన్నటువంటి ఈ గుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. మనము వనపర్తి జిల్లా వనపర్తి గ్రామం అనొచ్చు వనపర్తి మండలం అనొచ్చు వనపర్తిలో ఉన్నాము. ఈ వనపర్తి దగ్గరలో ఏంటంటే దాదాపు అంటే ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఏంటంటే ఒక అద్భుతమైన తిరుమలాయ గుట్ట అనే ప్రదేశం ఉంది. ఈ తిరుమలాయ గుట్ట ప్రదేశం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లక్ష్మణ స్వామికి సంజీవిని అవసరమైనప్పుడు ఆంజనేయ స్వామి ఏంటంటే గనక మన హిమాలయాల నుంచి వచ్చేసి సంజీవిని పర్వతం ఎత్తుకొని వస్తారు కదా, తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే మార్గ మధ్యంలో ఒక ముక్క ఇరిగి పడి ఒక పెద్ద కొండలాగా అంటే కనుక మేమున్నదే దాదాపు కంటే కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాము. దాదాపు కంటే కొన్ని వేల అడుగుల ఎత్తులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం. ఈ వేల అడుగుల ఎత్తులో ఒకే ఒక కొండ తీసుకొచ్చి ఒక రాయి పడ్డట్టు ఒక కొండ పడ్డది. ఆ కొండ మీద అద్భుతమైన గుడి కట్టారు. ఆ గుడి ఎలా ఉందో చెప్దాము, అలాగే దీని స్థల పురాణం చెప్దాము. దానికైతే గనక ఈ ఆంజనేయ స్వామి ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ సంజీవిని పర్వతం ఎత్తుకురావాల్సి వచ్చింది అనేది ఏంటంటే, తను మేఘనాథుడితో ఏంటంటే లక్ష్మణుడు యుద్ధం చేసినప్పుడు ఒక మూర్చ బాణం విసిరినప్పుడు వాటర్ కూడా తెలియదు కదా. ఏంటంటే కనుక మూర్చ పోయిన లక్ష్మణుడిని బ్రతికించడానికి తెల్లవారే లోపల ఏంటంటే సంజీవిని మొక్క అవసరం అవుతుంది. ఆంజనేయ స్వామి వెళ్ళడము తను వెతకడము తన వల్ల కాకపోవడం వల్ల ఏంటంటే మొత్తం కొండను పెకిలించుకొని తీసుకొచ్చాడు సంజీవిని పర్వతం అని ఉంటుంది. సో ఈ రోజు ఈ గుడి గురించి మనము మాట్లాడుకుందాము. ఈ హిస్టరీ ఏంటంటే ఇంకా చాలా అద్భుతం ఎక్కున్నాయి, వెళ్ళడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే కనుక వాళ్ళకి ఇంకా పండగ మామూలుగా లేదు అసలు. అన్న అక్క చూడు మనం వచ్చింది అగో ఈ రూట్ అదే ఉండొచ్చు టైగర్ కూడా ఉండొచ్చు జాగ్రత్త ఎట్లా ఉంది గుట్టల సమూహం. దాదాపు కంటే మనము ఇప్పుడు ఈ కొండ ఎక్కేసాము. కొద్దిగా లైట్ గా చెమటలు కాస్త ఏంటంటే ఆయాసంగా ఉంది. మొత్తానికైతే ఈ వీడియోను స్పాన్సర్ చేసిన అయితే మా నాగేశ్వరి, థ్యాంక్స్ మా. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఇదే సంజీవిని గుట్ట సంజీవిని పర్వతం అని చెప్పడానికి ప్రూఫ్ ఏమన్నా మీకు కావాలంటే మీరు సంజీవిని గుట్ట అట్ వనపర్తి అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ ఒక డాక్టర్స్ ఏంటంటే కనుక ఈ గుట్ట మీదే మొట్టమొదటిసారిగా సంజీవిని మొక్కను ఐడెంటిఫై చేశారంట.
మీరు కావాలంటే యూట్యూబ్ లో వనపర్తి సంజీవన్ ముఖంటే డాక్టర్స్ వాళ్ళందరూ తీసిన వీడియోస్ చాలా వస్తాయి. తీన్మార్ వార్తల్లో కూడా చెప్పేశారు. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే సంజీవిని పర్వతం నుంచి ఇరిగి పడిపోయినటువంటి ముక్క. ఈ ముక్క మీద ఏంటంటే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కట్టారు. ప్రజెంట్ ఏంటంటే 11 అవుతుంది, ఇంకా పొగమంచు అనేది పోలేదు. అంటే దాదాపు అంటే మేము ఆకాశ మేఘాల్లో ఉన్నాం ప్రస్తుతానికి. సూపర్ అంటే సూపర్ గా ఉందండి నిజంగా అయితే. ఇంకా ఇప్పుడు రండి కొంచెం గుడి చూసేసి ఇంకా ఏమైనా మాట్లాడుకుందాం. నాగేశ్వరి ఛానల్ కింద కామెంట్ చేస్తారు ఇరిగి పడ్డ కొండ సూపర్ అంటే సూపర్ గా ఉంది నిజంగా. ఇది చుట్టూ చూడండి పొగమంచు ఏమైనా కనిపిస్తుందా చుట్టూ ఒక రౌండ్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఏం కనపడట్లేదు. ఉంటాయి కదా కట్ చేసేసి మరి అటాచ్ చేసుకో. అసలు కొండ మీద హైలైట్ కదా. ఏమో సాకి దండాలు పెట్టడం బొట్లు పెట్టడం మధ్య నేను పెద్ద తాకాయని పెట్టింది. ఊరి కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు దేవుడిని నమ్మని నన్న నాకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదా నాకు. నువ్వు హిందూ క్రిస్టియనా అంటే కనుక క్రిస్టియన్ దేవుడు మాత్రం దేవుడు కాదా. అందరూ దేవుడే మొత్తానికి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళు చాలా వరకు భయపడుతూ భయపడుతూ వచ్చారు. జాగ్వార్ దిగుతారు చిరుతపులి. మొత్తానికి అయితే ఇక్కడ చిరుతపులు దిగుతుందట. దయచేసి ఆడల్లో ఎవరు రాసండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. వాడే పెద్ద నిపుడు, ఈమె చిన్న నిపురాలు. వెళ్దామా ఇక్కడ ఏదో స్వామి ముక్క ఇరిగి పడి ముక్క ఇరిగి పడిందా లేదా అని తెలియడానికి అయితే మీరు కిందికి వెళ్ళిన తర్వాత మేము చూపిస్తాం. అద్భుతం అంటారు నా భూతం నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు చూపిస్తాను. రాజు అన్న నేను చాలా చాలా కష్టపడి ఈ వీడియో తీసాము. చాలా కష్టపడ్డామండి ఈ వీడియోకి. చూసారా అసలు ఎంత లోయలో ఎంత హైట్లో ఉందో ఈ టెంపుల్. మాత్రం అసలు భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నట్టుంది. మీకు దూరంగా కనిపిస్తుందా ఆ గుట్టపైకి అన్నమాట మేము వెళ్ళేది. చాలా భయం వేసింది. అది కాక ఇక్కడ జాగో టైగర్ తిరుగుతుంది అనేసరికి ఇంకా భయం వేసింది. కానీ లొకేషన్ మాత్రం సూపర్గా ఉండింది అనమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నిందో గుడి మాత్రం. అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, మీరు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే అసలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది అనమాట. మేము ఎగ్జాక్ట్లీగా 11:30కి వచ్చామన్నమాట. ఇంకా పొగమంచు అలాగే ఉన్నింది. ఎంత లోయ చూడండి, చాలా పెద్ద లోయ అనమాట. నేను జూమ్ చేసి తీసాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. మంచు చూసారా ఎలా కురుస్తుందో. ఇంకా పొగ మంచులు అలాగే ఉండిపోయాయన్నమాట. మేము మాత్రం చాలా కష్టపడి తీసాం. బైక్ ముందుకు వెళ్ళట్లేదు అసలు. కొంతసేపు ముందుకు వెళ్ళాక మేము తోసుకొని వెళ్ళామన్నమాట బైక్ను కూడా. అంత ఇది ఫుల్ కండిషన్ ఉన్న బండి తీసుకెళ్ళండి. మా కండిషన్లో ఉన్న బండి అయినా ముందుకు వెళ్ళలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను దిగి ముందుకు వెళ్ళలేకపోయేసరికి నేను ఇంకా మా బాబు దిగేసి వెళ్ళి ముందుకు నడిచిపోతూ ఉన్నాం అన్నమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.